और कुछ नहीं। चंदू, अबे चंदू। ये उन्हें नहीं, ये उन्हें आड़ावड़ी। नहीं कु पेड़ी चुप लोए? ना कु पेड़ी चुप ला। आउन रा, नीन रात्रि आये दुर्न टी बंदरा, नी कु बेंगलुरु संबंधन सुस्ता नंद देगा, अधके दाने कितने बंदरे, नीन बंदर संबंधन दिस कच्चन। मावा, मुसल दे नी मेरा मर्डर प्लान जिस नटुंदी। माँ मनाउड़ चंदू। कुर्रवाड़ू वडला किंदलो बीजोप किंदला उन्नाड़ू పక్కన అతనే వరు గొడ్డ సావిట్లో పేరమొద్దలే కుళ్ళు జోకు లేసావంటే నీ పాట రికార్డ్ చేసి నీకే వినిపిస్తాను కుళ్ళి కుళ్ళి చేస్తావు ఎంత వరకు చదివావు బాబు ఎంఏ వరకు చదివాడండి ఆ పాటలు పాడతావా అతనే పాడతాడు పిల్ల కోయిల నేను పాడతాను ఏండి ఏండి శుభకార్యం జరుగుతుంది ఈ తతంగంంత అయిపోయాక అప్పటికి వీళ్ళ కదలకపోతే అప్పుడు పాడతరు గాని ఓకే నాద బ్రహ్మం బిడ్డ నాద బ్రహ్మం బిడ్డ ఆ ముసలగుడ్డను పట్టుకొని బిడ్డ అన్నది ఎవర్రా మీరా నానమ్మ అవునరా చందుని పెళ్లి చూపులు చూడడానికి వీళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు చచ్చా వీళ్ళు కూడా ఇప్పుడే రావాలా ఏ ఇంతకు ముందు ఎవరైనా వచ్చారా అబ్బే అదే లేదు మరైతే మమ్మల్ని గుమ్మంలో నిలబెట్టి మాట్లాడతావేరా పదా ఆగండి మీకు ఒక నిజం చెప్పాలి నాదబ్రహ్మం గారికి సుచి సుబ్రత అంటే ఇష్టం ఇంటికి ఎవరు వచ్చినా కాళ్ళు కడుకొందే లోపలికి అడుగు పెట్టనివ్వరు స్టూపిడ్ సెంటిమెంట్స్ సరే పదండి కాళ్ళు కడుకుందాం ఎవర్రా వచ్చింది కలరా మశూచి పోలియో వ్యాధులకు ఉచితంగా మందులు వేస్తామని వచ్చారు ఇవన్నీ మా నాదబ్రహ్మ మామయ్యకి వచ్చిన తర్వాత కబురు చేస్తామని చెప్పొచ్చాను ఒకసారి బయటికి వస్తావా దేనికిరా నా అస్థికలు డ్రైనేజీలో కలపడానికి నువ్వుడా రే రే ఏమైందిరా నీ తుంటి విరిగి బిర్యానీలో పడింది మీ నానమ్మ బెంగళూరు నుంచి నీకు ఇంకో సంబంధం తెచ్చింది ఇంకో సంబంధం అవును అటు ఆంధ్ర ఇటు కర్ణాటక మధ్యలోను ఆల్మట్టి డ్యామ్ అయిపోయావు ఆ సమస్య తీరుతుందేమో కానీ నీ సమస్య మాత్రం తీరదు ఇద్దరు మామల మధ్య నువ్వు ఆల్మట్టి ఆల్మట్టి ఇలారా ఇంట్లో హడావడేంటి ఆ స్టూపిడ్ లేడీ నీకు పెళ్లి సంబంధం తీసుకొచ్చిందా చచ్చినా ఒప్పుకోకు నువ్వు నేను తీసుకొచ్చిన సంబంధమే చేసుకోవాలి పిల్ల అతి లోక సుందరిలా ఉంటుంది నేను తీసుకొచ్చిన సంబంధమే చేసుకో పిల్ల సాగర కన్యలా ఉంటుంది ఓయ్ మొత్తు పెద్దలు ఇలా రండి పట్టుకోండి మీ డేక్ గుడి తీసుకోవాలా ఏ ఫాదర్ ప్లీజ్ కమ్ మీ డేక్ టు చర్చ్ గుడి इधर उड़ पट पटे इला चर चाकते शोले संजीव कुमार मिगल पोता दिखुमान सन्नीस चूस्टे चंदू इलांट నాకింతకు ముందే పెళ్ళైపోయింది పెళ్ళైపోయిందా ఓ మై గాడ్ అవును నేను చదువుకునేటప్పుడే ఒక అమ్మాయిని ప్రేమించాను 3 నెలల క్రితం మా అద్దరికి పెళ్ళైపోయింది అయ్యో మనం ఎందుకురా ఇక్కడ పదండి ఆ పదండి ఆ పదండి పోదాము నడుగుడి నీ పెళ్లి గుళ్ళోనే కదా జరుగుతా చర్చిలో అయి ఉంటుంది కదా మై బాయ్ రెండు కాదు రిజిస్టర్ ఆఫీస్ లో నీ భార్య హిందూల అమ్మాయేగా ఆ కృష్ణన్ పెళ్లి అయి ఉంటుంది మడేలు బ్రహ్మం గారు మా తందులాగానే ఆ పిల్ల తండ్రి హిందువు తల్లి కిరస్తాని ఈ రెండు మతాల సారమే హిందుస్థాని పేరేంటి ఆ ఏం పేరు పేరు నిర్మల నిర్మల మేరీ ఇప్పుడు నీ భార్య ఎక్కడ ఉంది మాకు మాత్రం ఏం తెలుసు అదే పెట్రోల్ ధర పెరిగిపోయి జనం ఇబ్బంది పడుతున్నారు కదా సముద్రంలో నీళ్ళని పెట్రోల్ చేస్తానని పట్టుబట్టి ప్రయోగాలు చేయడానికి వెళ్ళింది ఓహో నేను సంగీతంతో చేద్దాం అనుకున్న పని ఆ అమ్మాయి సైంటిస్ట్ గా చేస్తుందన్నమాట నీ భార్యని చూడాలని ఆశగా ఉందిరా మాకు కూడా ఆశగానే ఉంది నాకు చిన్న డౌట్ వద్దు ఇంకా ప్రశ్నలతో వేధిస్తే వీడి పెళ్ళానికి నేను విడాకులు ఇచ్చేస్తాను
ఇడియట్ స్టూపిడ్ ఫెలో వాడి పెళ్ళానికి నువ్వు ఎలా విడాకులు ఇస్తావురా బేవర్స్ ఇంకొక మాట మాట్లాడావంటే నీ పెళ్ళానికి కూడా విడాకులు ఇచ్చేస్తాను ఆ పంజీ బాబు నీ ఫోటోకు దండేసి పూజ చేసుకుంటాను ఫోటోకు దండ వేసి పూజ చేస్తుందా ఈవిడ నన్ను పొగుడుతోందా తిడుతోందా చూడండి బిప్పాసా బాసు గారు మీరు భార్య అయితే మొన్నటి ఆవిడెవరు ఆయనకి ఇద్దరేమో ఈవిడ రెండో ఆవిడ అంత గాలిందేటి ఈడ మొదటి భార్య ఉంటది కదండి మరి అప్పగా ఉండు బాసో నీకు కూడా కాఫీ తెస్తున్నాగా ఏరా నువ్వు నాకు తెలియకుండా రెండో పెళ్లి కూడా చేసుకున్నావా మొదటి పెళ్ళాని నిన్నే ఇంతవరకు ఏమీ చేసుకోలేదు మరి ఆ పిల్ల ఎన్ని గల పుట్టింది మేమే చెప్పండి ఈవిడ మీ ఆవిడైతే మరి మొన్నటి ఆవిడ ఎవరు ఆవిడ ఆవిడ అదవుతో నాకు తెలియాలి ఆడ దేన్నైనా సహిస్తుంది కానీ తన భర్తను రాత్రి రంపాన్ పెట్టే ఛాన్స్ ని మరో ఆడ షేర్ చేసుకుంటే మాత్రం భరించలేదు ఎవరు అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు నువ్వు లోపలికి వెళ్ళు నేను లోపలికి వెళ్ళాలో బయటకు వెళ్ళాలో డిసైడ్ అవ్వాలంటే అదవుతో ముందు నాకు తెలియాలి ఇదిగో అదంతా నేను పర్సనల్ గా చెబుతాను కదా నా మాట విను అబ్బో రావడానికి గోదావరి దాకా ఎందుకండి డబ్బులు దండిగా పక్కన కృష్ణ బ్యారేజ్ ఉంది కదా మరి ఇక్కడైతే మీ సవాన్ కలెక్ట్ చేసుకుంటే పాప ఆయన కూడా ఈజీగా ఉంటుంది నేను రాజమండ్రి వెళ్ళేది గోదావరిలో దూకి చావడానికి కాదు అక్కడ మా మేనమామ గోటం గంగరాజ్ అని పెద్ద ఫేమస్ రౌడి ఉన్నాడు వాడితో చెప్పి వీడి తాట బలిపించేస్తాను ఇదిగో దయచేసి అంత దూరం వెళ్ళకే నేను నిర్దోషిని మీరెప్పుడు వచ్చారు అసలు టెన్షన్ అంటే నువ్వేంటి అల్లుడు అంటావు ఏమండి ఈవిడ మీ ఆన్సర్ టప్పు కావాలంటే చూడండి పబ్లిక్ ఎంత క్లోజ్ గా ఉన్నారు ఇదేనా అందుకేనా ఇల్లు ఖాళీ చేద్దామంటే వాళ్ళని మంచిది జంతు ఖాళీ చేసుకుంటున్నావు అసలు జరిగింది ఏంటంటే నాకేం చెప్పొద్దు ఓ వర్షం కురిసిన రాత్రి పిడుగుపడి పొరపాటు జరిగిపోయింది అప్పటి నుంచి కంటిన్యూ అయిపోతున్నా అంటావు అంతేగా నా మొగుడు నీకెలా నచ్చాడే వాడిని చూస్తే నాకే మూడు రాదు అక్కడికి నిన్ను చూస్తే బాగేదో వస్తానట్టు ఫ్యామిలీ గొడవలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదండి అందుకే కదా ఫ్యామిలీ డ్రామా సినిమాలు సీరియల్స్ హిట్ అవుతుంటాయి చెల్లెమ్మ నన్ను చెప్పని ఏంటి నువ్వు చెప్పేది మీ ఆయన శోభన్ బాబు మీ ఇద్దరు శారదావాణి శ్రీలాగా ఆయన షేర్ చేసుకుని అదృష్టం ఉండనేగా చెప్పేది ఏంటి ఆయన శోభన్ బాబు మీ ఇద్దరు శారదావాణి శ్రీలా ఈయన జగపతి బాబా అవును కొంచెం ఒళ్ళొచ్చింది మీ అందరూ కాసేపు ఆగుతారా నేను ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను నా కొంప వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో కుప్పకూలు పోక ముందే నిజం చెప్పేస్తాను చూడు బాబు అసలు ఏం జరిగిందండి చూసావుగా బాబు షాట్లు అది జరిగింది నేను అప్పుడు అనుకున్నాను ఈ పెళ్ళేనుగు చిచి ఈ పెళ్ళేనుగు డెఫినెట్ గా పెద్ద ఎనుగులు పేరుకి పుట్టుంటుందని అల్లుడు గారు మీరు ఆవేశపడకండి మోసం చేసే కూడా ఆవేశపడకుండా మీ కూతురు మీద ఆశపడమంటావా ఇప్పుడే మీ అందరి మీద కేసు పెడతాను రే చార్జ్షీట్ చార్జ్షీట్లు బెడ్ షీట్లు ఎందుకు గానీ ఈ విషయం మీ ఇంట్లో చెప్పండి సంబంధం తుస్సుమంటది మీ నాన్న అక్కడ నాన్న ఆయన ఆగమని చెప్పు నాన్న వరాయ్ వీరశంకర్ బయటికి రారా ఇవాళ నీ అంతు చూడండి టీవీ సీరియల్ కూడా చూడను మీ మిడ్ నైట్ మసాలా కూడా చూడు ఎవరమ్మా మీరు నువ్వెవరు వీరశంకర్ కి తండ్రి వరస అవుతాను ఈవిడెవరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు నాకు భార్య వరస నా కొడుక్కి తల్లి వరస అవుతుంది ఓ వాడి తల్లిదండ్రులు మీరేనా అన్నమాట అన్నమాట కాదు ఉన్న మాటే ఇంతగా మీకేం కావాలి మా ఇల్లు ఏమైనా కోర్టా మాకు న్యాయం జరగాల్సింది కోర్టులో కాదు ఇక్కడే ఎందుకంటే ముద్దాయి మీ ముద్దల కొడుకే కాబట్టి ముద్దాయి నా కొడుక వీరశంకర్ 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 కోర్టు గుమస్తాలాగా అలారుస్తావండి నాన్న నువ్వేదో అన్యాయం చేశావంటున్నారా వీళ్ళు అసలు ఏం జరిగింది మినీ టీవీ టవర్ లో పక్కనే ఉన్నాడుగా
అడగండి మీ వాడిని. ఏం మీరు చెప్పరా? మీ కొడుకు ఏం చేశాడో తెలుసా? ఎందుకు తెలీదు, ఎంబీఏ చేశాడు. ఆ చేయడం కాదు. ఓ రీసెంట్ గానా? పొద్దున్నే టిఫిన్ చేశాడు, మధ్యాహ్నం భోజనం చేశాడు, ఇంతకు ముందే స్నానం చేశాడు. అది కాదే. మరి ఇది నా కూతురు. నైస్ టు మీట్ యు. నా కూతురు నీ కొడుకు ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు. తప్పే ఉంది, అది కోఎడ్యుకేషన్ కాలేజీ. చదువుకోవడం తప్పు కాదు. నీ కొడుకు ఫ్రెండ్షిప్ పేరుతో నా కూతురికి బాగా దగ్గర అయ్యాడు. తప్పే ఉంది, స్నేహం అంటే ప్రాణమిస్తాడు. ఏడు వీడు స్నేహం చేస్తే పర్వాలేదు, ఇంకా చాలా చేశాడు. లేటెస్ట్ గా దీనికి పొట్ట వచ్చింది. అదే డైలీ మార్నింగ్ వాకులు చేయించు. ఇది మార్నింగ్ వాకులు తక్కువే వచ్చిన పొట్ట కాదు, మీ వాడి నైట్ వాకులు ఎక్కువై ఇప్పుడు దీనికి మూడో నెల పొట్ట. మమ్మీ దీన్ని పొట్ట అనరు, కడుపు అంటారు. కడుపు చేశాడా? మా వాడికి కడుపు నిండా తిండి తింటమే తెలీదు. నా కడుపులో పెరుగుతున్న మీ మనవడి మీద ఒట్టు. ఏమిట్రా ఇది? పిట్ట బాగుంది కదా, సైట్ వేసాను, పొట్టొచ్చింది. నన్ను ఏం చేయమంటారు? ఏదైనా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చుగా. పెద్దవారు, మీరే ఏదో ఒకటి చేయాలి. ఎంతవరకు వచ్చిన తర్వాత నేను మాత్రం ఏం చేయగలను? ఎవరైనా మంచి డాక్టర్ని కలవండి. మీ అబ్బాయి చేసిన పనికి వాడెందుకు చేసుకుంటాడు? అందుకు కాదు, యాబార్షన్ కోసం. అంటే మీ మనవడిని డాక్టర్ చేత మర్డర్ చేయించేస్తారా? పోనీ ఒక పాతికి వేలిస్తాను, తీసుకెళ్లి డెలివరీ చేయించు. నువ్వు అసలు మానవుడివేనా? నీ మనవడికి ఎక్స్గ్రేస్ చేయకింద పాతికి వేలిస్తానంటావా? ఎక్కువ పోనీ పాతి తీసుకో. మీరు ఆగండి, ఇది డబ్బుతో తీరే సమస్య కాదు. చెక్కు బెటర్ అంటావా? చెప్తా, ఏది బెటర్? చెప్తానని లోపలికి వెళ్తుంది మమ్మీ. దొడ్డిదారిన పారిపోతుందేమో. నెలతప్ప ఎవరకు తెచ్చుకున్నావు? ఇప్పుడు ఇష్టం లేదు అంటావేంటమ్మా? నేను నెల తప్పలేదు, వారం తప్పలేదు, ఇదంతా నాటకం. నాటకమా? అవును, మేమంతా కలిసి ఫోక్ సాంగ్ ఆల్బమ్ చేశాం. అందులో మా నటనని చూసి మీ ముందు మా చేత ఇలా యాక్ట్ చేయించాడు. దేనికి? పెళ్లి కోసం ఇలా నాటకాలు ఆడిస్తావా? రిహార్సల్స్కే ఇంత రెచ్చిపోతున్నావు, రియల్గా చేస్తే నీ పరువు ఇంకెంత దిగజారిపోయేది? ఏంట్రా నువ్వు అనేది? ఏంటేంటి? కాలేజీకి వెళ్తే లవ్ లెటర్స్, సెల్ ఫోన్ నొక్కితే రొమాంటిక్ మెసేజ్లు, కంప్యూటర్ ఆన్ చేస్తే రెచ్చగొట్టే చాటింగ్లు, పిజ్జాలు బర్గర్లు తింటున్న బాడీ ఎక్కడ చచ్చేది? ఎంత మడికట్టుకు ముడుచుకున్నా వయసులో ఉన్న కుర్రాన్ని. పైగా 6 అడుగులు అందగాడివి. మరే వదులుతుందా ఈ సమాజం? నిన్నగాక మొన్న ఐమాక్స్ సినిమాకి వెళ్ళి మధ్యలోనే వచ్చేసా. ఏ పిక్చర్ బోర్ కొట్టిందా? కాదు, అటొక్కతి ఇటొక్కతి వచ్చి పక్కన కూర్చున్నారు. నాకు ఫోన్ చేయొచ్చుగా కూర్చొని. ఒకటి కాలు తొక్కింది, ఇంకొకటి చెయ్యి నొక్కింది. ఎక్కడ టెంప్ట్ అయిపోతానో, ఎప్పుడు కమిట్ అయిపోతానో అని సినిమా చూడకుండా లేచి వచ్చేసా. బయటకొచ్చి బైక్ తీస్తుంటే లిఫ్ట్ ప్లీజ్ అంటూ ఇంకొకటి వయ్యారంగా వచ్చి నిల్చుంది. పుసుక్కున కాలు జారిపోతే నీకెక్కడ బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందని భయపడి చస్తున్నా. చాలే, ఆపరా. ఆపను, నేను ఇప్పటి వరకు చెప్పింది నాణానికి ఒక్కవైపు మాత్రమే. రెండో వైపు ఏముంది? అమ్ముంది, నన్ను ఎంతో కష్టపడి 9 మాసాలు మోసింది. ఏం కాదు, 8 మాసాలే. నువ్వే కాస్త కకృత్తిపడి 1 నెల ముందే పుట్టేశావు. పోనీ 8 నెలలు. మోసి కని, తినడానికి ఫారెక్స్, తాగడానికి హార్లిక్స్, స్నానానికి లక్స్, చదువుకోవడానికి బుక్స్, ఇలా 24 ఏళ్లుగా నా కోసం రోజుకి 24 గంటలు కష్టపడుతున్న తల్లి కోసం నేనేం చేశాను? వాషింగ్ మిషన్లో నా బట్టలు ఉతికి, మిక్సీలో నాకు అన్నం కలిపెట్టి, నా కోసం కొవ్వు తిలా ఇంకా ఎన్నాళ్ళు కరిగిపోవాలి? అది కాదు, చాలు. అమ్మకి కొంచెమైనా రెస్ట్ కావాలి, అమ్మ రుణం కొంతనే తీర్చుకోవాలి. బాబు, అవునమ్మా, నాకు ఈ సేవ చేసుకునే భాగ్యం కలగని. బాబు, నువ్వు మీ అమ్మకేమి ఈ సేవలు ఎఫ్ సేవలు చేయించక్కర్లా, దానికోసం పని మనిషి వంట మనిషి ఉన్నారు. వాళ్ళు నెల జీతానికి వస్తారు కానీ జీవితంతో రారుగా. అందుకే అమ్మని అమ్మలా చూసుకోవడం కోసం నేను అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తే అమ్మకి తోడుగా, సినిమాకి వెళితే నీకు తోడుగా, అమ్మకి వంటలో సాయం చేస్తూ, నీతో కాపరం చేస్తూ నోరుమొయ్యరా. పైగా మదర్ సెంటిమెంట్ ఒకటి చూసావురా, ఆయన కోసం ఏం చేయట్లేదని ఆ ఏడుపు. ఏడకు, నీకు బాలమిత్రుడు కనిస్తా, ఆడికి నీ పేరు పెట్టుకుని ఆడుకుందు గాని. నిజమేనండి, వెంటనే ఓ అమ్మాయిని చూడు. కంగారు పడకు, నీకు పిల్లనిచ్చే మామగారు సీమసింహం, ఈ ఏరియాలో ఫేమస్ ఫ్యాక్షనిస్ట్. ఫ్యాక్షనిస్టా? అదేదో సైంటిస్ట్ అన్నంత గొప్పగా చెప్తావేంటి? నేను వద్దంటూనే ఉన్నాను. ఫ్యాక్షనిస్ట్తో ఫిక్సింగ్ అంటే ఎయిడ్స్ పేషెంట్ బ్లడ్ డొనేషన్ తీసుకున్నట్టేనని వింటేనా? మనం చేసుకునేది వారి కూతుర్ని గాని వాణ్ణి కాదుగా. సాబిట్ వెధవల్లారా,
పెళ్లి చూపులకు వస్తే తిడుతున్నాడండి. మిమ్మల్ని కాదు మా తెల్ల పంచల్ని. రే వీళ్ళు మన విరోధులు కాదురా, మన హేమమాలిని చూసుకోవడానికి వచ్చినాడు. మీరు కావాలండి తర్వాత మా వారి పేరు ధర్మేంద్ర అని మార్చేస్తారండి. అలాగే మీరు నన్ను క్షమించాలి. అయ్యో ఎందుకంటే మా వాళ్ళకి అందరిని అనుమానించడం అలవాటు. ఇట్స్ ఓకే. లోపలికి రండి. పదండి. రండి అలా కూర్చోండి. అలాగే అలాగే. బిడ్డ బాగున్నాడు? నా పోలిక రాలేదండి. అందుకే బాగున్నాడు. హలో రెండు బాంబులు లేపేయండి. మిమ్మల్ని కాదు మిమ్మల్ని కాదు. ఏమైనా పీసెస్ అక్కడక్కడ మిగిలితే పార్సల్ చేసి శ్రీనివాసరెడ్డి పంపించేయండి. ఆ ఏవో మా ఫ్యాక్షన్ గొడవలండి, మీరేం పట్టించుకోకండి. అన్నట్టే ఇది మా ఇంటిది. లాల్ సలాం కామ్రేడ్స్. మీరేం కంగారు పడకండి. ఈవిడ మాజీ నక్సలైట్ నల్లక్క, పాతికేళ్ల క్రితం జైల్లో పరిచయం అయింది. మందు పాత్రలు పేల్చడంలో పెద్ద ఎక్స్పర్ట్. బాంబులు సిరి పారిపోవడంలో నేను ఎక్స్పర్ట్. హార్ట్ టు హార్ట్ కలిసింది, అందుకే పెళ్లి చేసుకున్నాం. డాడీ వీళ్ళు ఇలా ఉన్నారంటే వీళ్ళు కూతురు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ దిక్కు మన సంబంధం మనకొద్దు కానీ పోతాం పదా. ఇదేమన్నా సినిమా అనుకున్నావా? నీకు నచ్చకపోతే మధ్యలో లేచి వెళ్ళిపోవటానికి మీ మామగారు అసలు యమకింకరుడు, తేడా వస్తే లేపేస్తాడు. అయినా నీకు వాడి ఫేస్లో ఫ్యాక్షనిస్ట్ కనబడుతున్నాడా? నాకు ఏటీఎం మిషన్ కనబడుతుంది. అదేంటి? అవునరా, వీడు కోటీశ్వరుడు, వేరే అక్రమ సంతానం కూడా ఏమీ లేదట. ఎంక్వైరీ చేశా, పైగా ఫ్యాక్షనిస్ట్ ప్రాణాలకు గ్యారంటీ ఉండదు. ఏదో మూమెంట్లో గుటుక్కుమంటాడు, అప్పుడు వాడి ఆస్తి మొత్తానికి కూడా వారసుడు నువ్వే. అది కదా డాడీ. ఏంటంటాడు బిడ్డ? అబ్బే ఎలాగా పందికొక్కలాగా, చిచి చిలకా గోనికెలాగా మీరు ఇంత అందంగా ఉన్నారే, ఇక పిల్ల ఎంత అందంగా ఉంటుందో చూసేద్దామని తగారాట పడిపోతున్నాడు. చూపించేస్తాం. ఉసే పద్మక్క, ఆర్తే అమ్మాయిని లేపురండి. లేపుకురండి అంటుంది ఏంటి? కొంపదీసి చంపేసి డెడ్ బాడీని తీసుకొస్తారా? చచ్చా లేపుకు రండి అంటే నీకన్నీ డౌట్లే. గ్లామర్ కోసం నిద్రపోయి ఉంటుంది, లేపి తీసుకురండి అని చెబుతుంది అంతే. అమ్మాయి ఎలా ఉంది? సూపర్ గా ఉంది. నిజంగానా? నీ మీ తొట్టు. ఓకే. ఆ అమ్మాయి నచ్చిందా నీకు? పిచ్చ పిచ్చగా. ఆ మెడ ఎంత బాగుందో. మెడ బోసిగా ఉంది. ఒక్క డైమండ్ నెక్లెస్ పెట్టమంటే సరి, మినిమం 6-7 కేజీలు డైమండ్స్ పడతాయి. ఆ నడుం చూడు ఎంత నాజుగ్గా ఉందో. అవునవును, ఒక్క వడ్డానం చేసామంటే సరి, మినిమం 25-30 కేజీల బంగారం పడుతుంది. డాడీ ఎలాగైనా అమ్మాయిని ఓకే చేసే. ఓకే. రే సరిగా చూసుకో, నిజంగా అమ్మాయి నచ్చిందా నీకు? నచ్చడమా? అసలు అమ్మాయి పుట్టిందే నా కోసం. మామగారు, మీ అమ్మాయి మాకు బాగా నచ్చేసిందండి. అయితే ఆలస్యం దేనికి? వెంటనే బాంబులు వేసి. బాంబులు వేసుకోవడం ఏంటండి? అన్నా పెళ్లికి బాంబులు అవుట్లు పేల్చాలి కదా. అదే అయితే ముహూర్తాలు పెట్టి చేసుకుందాం. కొంచెం పురుగులు ఎక్కువ ఉన్నా ఏర్పాట్లు మాత్రం భారీగానే చేశారనిపిస్తుంది. ఏదో పెద్ద ట్రిప్ ప్లాన్ చేశారనుకుంది. అమ్మా పురుగులు అది కాదురా, ఈ హడావుడి ఏమిటా అడుగుతున్నా. నాకు సన్మానం? నాకేదో అనుమానంగానే ఉంది. అనుమానం కాదమ్మా, నాకు సన్మానం. నాకు కూడా అనుమానంగానే ఉందిరా. అబ్బా అమ్మా, నువ్వు నన్ను అనుమానంతోనే కన్నావు. హలో హలో హలో, మైక్ టెస్ట్ మైక్ టెస్ట్. వినపడుతుంది, మాట్లాడండి. వినపడుతుంది మైక్. ఓకే. వైశ్వసేనందరికి నా నమస్కారాలు. ఇంకా కొద్దిసేపట్లో నటకిశోర నాట్యమండలి పాలకొల్లి వారిచే నృత్య నాటక ప్రదర్శన ప్రారంభం కాబోతోంది. దయచేసి మీరంతా చాలా నిశ్శబ్దంగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాను. గురుగారు ఇప్పటికే కాలజీతం అయింది, మొదలెట్టండి. సన్మానం ఓపెన్ చేస్తాను. డ్రామా అయిన తర్వాత. డ్రామా ఎప్పుడు? ఇప్పుడే. మరి వేసేదెవరు? మీరే.
టైం అవుతుంది దర తీసేమంటారా ఆగండి ఎక్కడో రాంగ్ జరిగింది ఈయన మా నాన్నగారు స్కూల్ హెడ్ మాస్టర్ మరి డ్రామా వాళ్ళని ఏవో మాకు తెలియదండి ఇంత దూరం వచ్చిందని మాకు తెలియదంటారు ఏంటండి ఎలా వాళ్ళు కానివ్వండి అయ్యో ఏమంటే గాలించేది నీ మగం అంట మామగారు మీరు కోపత్తి రావలేదు ఏమంటే అయితే ఇదే విలేజ్ అంటే సారీ సార్ నేను కాలేజీలో ఒకసారి తప్ప ఎప్పుడు నాటకం వేయలేదు మమ్మల్ని మీరే కాపాడాలి మీరే నా బరువు కాపాడాలి ఆ రాయిని కాదని ఈ ఉత్సవం నాన్నెత్తి మీద వేసుకున్నాను నా బరువు తగ్గాలంటే మీరు ఈ నాటకం వేయాల్సిందే అబ్బో నువ్వు నేర్పిన పాట పాడకంటే చెవి రాదే అదే ఎత్తుకో రేపల్లే ఎన్నెల్లో గోపెమ్మ కన్నుల్లో తారంగమాడాడంట అన్నయ్య శ్రీరంగ మేలాడంట మన్నంత తిన్నాడు మా కృష్ణుడు మహిళంత చుట్టాడు మా దేవుడు బాబయ్య పడగల్లో మామయ్య గుండెల్లో పాదాన తొక్కాడంట అన్నయ్య మీరేమీ భయపడక్కర్లేదు. ఎనీవే ఈ గుండు వినాయకరావు దగ్గరకు వచ్చారు కాబట్టి ఇక్కడ నో విఘ్నాస్. ఈ గుండు మీద వెంట్రుక మొలిచింది లేదు, వీడు కోర్టులో కేసు ఓడింది లేదు. వెల్, మీకు యాంటిసిపేటరీ బయలు ఎప్పటికి కావాలి, ఎందుకు కావాలి? సార్, మా వాడు ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాడు సార్. ఓకే. అమ్మాయి తట్టుకోలేక నిద్ర మాత్రలు మింగేసింది సార్. అపోలో హాస్పిటల్లో పెట్టారు సార్. ఏమిటి, ఐ లవ్ యూ చెప్పినందుకే హాస్పిటల్లో జరిగిందా? మా ఓడు మామూలుగా చెప్పుంటే పర్వాలేదు సార్, మా శివకాశి చెప్పిన స్టైలే వేరు. సరే సరేలే, రండి కూర్చొని వివరాలు. హనుమంతరావు గారని తెలుసు తెలుసు, ఈ ఊళ్ళో గొప్ప పేరున్న వ్యక్తి, హోండాయ్ కంపెనీ డీలరు. అవును సార్, ఆయన రెండో కూతురు శ్రీదేవికి మా వాడు ఐ లవ్ యూ చెప్పాడు సార్. అది తట్టుకోలేక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది సార్. పోలీసులు వచ్చి మమ్మల్ని బొక్కలో పెట్టేలోపు మాకు ముందస్తు బెయిల్ ఇప్పించండి సార్, నాకు కూడా సార్. మీకెందుకండి బెయిలు, మీరు లాయరే కదా. నా బతుకు తగలేదు, నన్ను అడ్వకేట్ గా వీళ్ళు ఎప్పుడు చూశారు సార్? అది కూడా తెలియదా మీకు? 1980 చెప్పని అన్నా. మీ ఎవరికి బెయిల్ అక్కర్లేదు. హనుమంతరావు గారికి ఇద్దరు కూతురు లేరు, మరి ఉన్నది ఒకటే కూతురు. హలో లాయరు, మా వాడి సేవలో పువ్వు పెడదాం అనుకుంటారా? మా వాడే మామూలు కాదు, చాలా తెలివైనడు కదా శివకాశి. నేను వాళ్ళ ఫ్యామిలీ లాయర్నయ్యా. అంటే వీడవుడు అనాథ లాయరా? శివకాశి, ఆ టైప్ లో అతను అడగక్కర్లేదుగా. ఆ అమ్మాయి పేరు నాటి శ్రీదేవి దేవి. ఇది స్పీకర్ ఫోన్, అవతల వాళ్ళు మాట్లాడేది కూడా చాలా క్లియర్ గా వినిపిస్తుంది, వినండి. ఇదిగో వినండి వినండి. హలో. హలో. ఎస్, నేనమ్మా వినాయకరావుని. హాయ్ అంకుల్, ఏంటి సడన్ గా ఫోన్ చేశారు? ఏం లేదమ్మా. ఏంటి, నువ్వు మొన్న ఏదో ఆ మార్కెట్ షీట్ లో ఎవరితోనో గొడవ పడ్డావంట? ఓ అదా, జస్ట్ ఫన్నీ ఇన్సిడెంట్. అక్కడ శివకాశి అని ఉన్నాడమ్మా. నాకు చెల్లెలుందని, దాని పేరు శ్రీదేవని, మేమిద్దరువని జస్ట్ బిల్డప్ ఇచ్చా. ఓసారి మోడర్న్ డ్రెస్ లో, ఒకసారి లంగా వణితో కటింగ్ ఇచ్చా, అంతే. కంగారు పడిపోయాడు. ఇంత దద్దమ్మని ఎక్కడన్నా చూసారా? చూడలేదమ్మా, ఇప్పుడే చూస్తున్నా. అతనితో పాటు ఇంకో 4 మెదడులేని గొర్రె పిల్లలున్నాయి. ఉన్నాయమ్మా. జస్ట్ పోలీస్ కేసుని బెదిరించా. వాళ్ళిప్పుడు ఎక్కడుంటారో తెలుసా అంకుల్? ఎక్కడుంటారమ్మా? సిటీలో ఎవరో తలకు మాసిన లాయర్ ఉంటాడుగా, అక్కడ.
అమ్మా నాకు వేరే ఫోన్ వస్తుంది, నువ్వు ఫోన్ పెట్టేయమా, ఉంటా బై. ఏ లాయర్, మాకే జామీన్ అవసరం లేదు కానీ ఆ పిల్లకే ముందు జామీను, వెనక జామీను, సైడ్ జామీను అన్ని రెడీ చేసుకో, పదండ్రా. సచ్చినారా.